Hello friends, today we shall learn some more words and sentences in English, the words which are used now and then in our life. ఈ రోజు మనం కొన్ని పదాలు వాక్యాలు ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో తెలుసుకుందాం. మీరు హైదరాబాద్లో ఎంతకాలం నుండి ఉంటున్నారు? మేము 10 సంవత్సరాల నుండి హైదరాబాద్లో ఉంటున్నాము. నేను హైదరాబాద్లో పుట్టి పెరిగాను. పెళ్లి చూపులు, వాళ్ళ జాతకాలు కలవలేదు, పెళ్లి కుదరలేదు, వాళ్ళిద్దరూ లేచిపోయారు, ఇలాంటివన్నీ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? ఏదో ఒక సందర్భంలో మనం ఇవన్నీ మాట్లాడుకుంటాం, కానీ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో తెలియదు. ఈరోజు ఇవన్నీ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. మీరు హైదరాబాద్లో ఎంతకాలం నుండి ఉంటున్నారు? సిన్స్ హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ ఇన్ హైదరాబాద్ అంటే ఒకప్పుడు స్టార్ట్ అయ్యి ఇప్పుడు కూడా ఉంటున్నారు కాబట్టి హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ అనాలి. ఇప్పుడు కూడా ఉండడం అది కొనసాగుతుంది కాబట్టి హ్యావ్ యూ బీన్ అనాలి. మేము 10 సంవత్సరాల నుండి హైదరాబాద్లో ఉంటున్నాము. వీ హ్యావ్ బీన్ ఇన్ హైదరాబాద్ ఫర్ ద పాస్ట్ 10 ఇయర్స్. 10 ఇయర్స్ నుంచి ఇప్పుడు కూడా ఉంటున్నాము కాబట్టి వీ హ్యావ్ బీన్ అనాలి. నేను హైదరాబాద్లో పుట్టి పెరిగాను. ఐ వాజ్ బోర్న్ అండ్ బ్రాటప్ ఇన్ హైదరాబాద్. నేను పుట్టి పెరిగాను కాబట్టి బోర్న్ అండ్ బ్రాటప్ అని అనాలి. వాళ్ళ జాతకాలు కలవలేదు, దేర్ హోరోస్కోప్స్ డిడ్ నాట్ మ్యాచ్. హోరోస్కోప్స్ అంటే జాతకాలు, డిడ్ నాట్ మ్యాచ్ అంటే కలవలేదు. సపోజ్ వాళ్ళ జాతకాలు కలిసాయి అనాలంటే దేర్ హోరోస్కోప్స్ మ్యాచ్డ్. పెళ్లి చూపులు అంటే బ్రైడల్ గేజ్. ఆమె అందం చూసి అతను ప్రేమలో పడ్డాడు. హీ ఫెల్ ఇన్ లవ్ ఫర్ హర్ బ్యూటీ, హీ ఫెల్ ఇన్ లవ్ ఫర్ హర్ లుక్స్ అని కూడా అనొచ్చు. అతని మాటకారితనానికి ఆమె ప్రేమలో పడింది. షీ ఫెల్ ఇన్ లవ్ ఫర్ హిస్ టాకటివ్నెస్. టాకటివ్నెస్ అంటే మాటకారితనం అనమాట. వాళ్ళిద్దరూ లేచిపోయారు, దే బోత్ ఎలోప్డ్. ఎలోప్ అంటే లేచిపోవడం, ఎలోప్డ్ అంటే లేచిపోయారు. దే బోత్ ఎలోప్డ్ అంటే వాళ్ళిద్దరూ లేచిపోయారు. ఈ ఐడియా నాకు ముందే ఎందుకు చెప్పలేదు? వై డిడ్ యు టెల్ మీ దిస్ ఐడియా ఎర్లియర్. ఇవన్నమాట ఈ సెంటెన్సెస్ అన్నీ, ఈ వర్డ్స్తో ఈ సెంటెన్సెస్తో మనం కాన్వర్జేషన్ ప్రాక్టీస్ చేద్దాం. కాన్వర్జేషన్ బిట్వీన్ టూ ఫ్రెండ్స్, సరిత అండ్ దివ్య. సరిత దివ్య ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య సంభాషణ. సరిత, దివ్య మాధాపూర్కి ఇక్కడ నుండి ఎలా వెళ్ళాలి? నాకు తెలీదు. హైదరాబాద్లో ఉంటున్నావు కానీ నీకేమీ తెలీదు. ఇక్కడ ఎంతకాలం నుండి ఉంటున్నావు? మేము ఇక్కడ 20 సంవత్సరాల నుండి ఉంటున్నాము. ఇక్కడ ఉన్న వాళ్ళకి అన్నీ తెలియవు. హరి ఇక్కడే పుట్టి పెరిగాడు కానీ వాడికి సిటీలో చాలా స్థలాలు తెలియవు. అయినా నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళాలి? ఏమైనా అర్జెంటు పని ఉందా? మా పెద్దన్నయ్య రఘు తన కూతురు పెళ్లి చూపలకు నన్ను రమ్మని పిలిచాడు. 2 నెలల క్రితం అదే ఏరియాకు వెళ్ళాలని ప్రయత్నించావు కానీ వెళ్ళలేదు. అవును, అదే ప్లేసు, అదే కారణం. పోయినసారి ఆమె జాతకం కలవలేదు, అందుకే పెళ్లి కుదరలేదు. జాతకం అనే పదం వింటే నాకు పెళ్లి చూపులు సీరియల్ గుర్తుకొస్తుంది. ఆ సీరియల్లో అమ్మాయి అబ్బాయి పెళ్లి చూపుల తర్వాత లేచిపోయారు. ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు కానీ పెళ్లికి వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు, ఎందుకంటే ఇద్దరు జాతకాలు కలవలేదు. అబ్బాయి ఏమో అమ్మాయి అందం చూసి ప్రేమలో పడ్డాడు. అమ్మాయి ఏమో అబ్బాయి మాటకారితనానికి పడిపోయింది. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఆ సీరియల్లో ఉన్నాయి. ప్రతిదానికి ఏదో ఒక సీరియల్ చెప్తావు, విషయాన్ని మళ్ళిస్తున్నావు. నేను ఆ స్థలానికి ఎలా చేరుకోవాలి ఇంకా చెప్పలేదు. నిన్ను పిలిచిన మీ అన్నయ్యనే ఫోన్ చేసి అడుగు, అతను ఫోన్ తీయట్లేదు, అందుకే నిన్ను అడిగాను. కరెక్ట్ అడ్రస్ చెప్పు, నేను క్యాబ్ బుక్ చేస్తాను. ఆ ఐడియా నాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఇంతకుముందు నాకు ఆ ఐడియా రాలేదు. ఈ పేపర్లో ఫుల్ అడ్రస్ రాసి ఉంది. ఇదన్నమాట ఇద్దరు మాట్లాడుకున్న సంభాషణ. ఇప్పుడు ఇంగ్లీష్లో ఎలా మాట్లాడుకుంటారో విందాం. కాన్వర్జేషన్ బిట్వీన్ సరిత అండ్ దివ్య. సరిత, దివ్య హౌ టు గో టు మాధాపూర్ ఫ్రమ్ హియర్? ఐ డోంట్ నో. యు ఆర్ లివింగ్ హియర్ బట్ యు డోంట్ నో ఎనీథింగ్. సిన్స్ హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ ఇన్ హైదరాబాద్? వీ హ్యావ్ బీన్ హియర్ ఫర్ ద పాస్ట్ 20 ఇయర్స్. పీపుల్ హూ లివ్ హియర్ డోంట్ నో ఎవ్రీథింగ్.
Hari was born and brought up here, but he doesn't know many places in the city. Why do you want to go there? Do you have any urgent work there? My eldest brother Raghu invited me for his daughter's bridal guest. 2 months back, you tried to go to the same area but didn't go. Yes, to the same place and for the same reason. Last time, her horoscope did not match. So the marriage has not been fixed. If I hear the word horoscope, I remember one serial called Pelli Chupulu. In that serial, the boy and the girl eloped after the bridal gaze. They both liked each other, but the parents did not accept because of the different horoscopes. The boy fell for her looks and the girl fell for his talkativeness. Still, many interesting things are in that serial. For everything you tell some serial, you are diverting the topic. Still, you have not told me how to read that place. Phone your brother and ask him who invited you. He is not lifting the phone, that's why I asked you. Tell me the correct address, I'll book a cab for you. Why didn't you tell me this idea earlier? I didn't get that idea earlier. Full address is written in this paper. This is the conversation between Divya and Sarita. Now let us practice this conversation. You imagine as Divya, I'll imagine as Sarita. Divya, how to go to Madhapur from here? You are living here but you don't know anything. Since how long have you been in Hyderabad? My eldest brother Raghu invited me for his daughter's bridal guest. Yes, to the same place and for the same reason. Last time her horoscope did not match, so the marriage has not been fixed. For everything you tell some serial, you are diverting the topic. Still, you have not told me how to read that place. He is not lifting the phone, that's why I asked you. Why didn't you tell me this idea earlier? Full address is written in this paper. Now you talk like Sarita, I'll talk like Divya. I don't know. We have been here for the past 20 years. People who live here don't know everything. Hari was born and brought up here, but he doesn't know many places in the city. Why do you want to go there? Do you have any urgent work there? 2 months back, you tried to go to same place, but you didn't go. If I hear the word horoscope, I remember one serial called Pelli Chupulu. In that serial, the boy and the girl eloped after the bridal gaze. They both liked each other, but the parents did not accept because of their different horoscopes. The boy fell for her looks and the girl fell for his talkativeness. There are many more interesting things in that serial. Phone your brother and ask who invited you. Tell me the correct address. I'll book a cab for you. I didn't get that idea earlier. If you practice like this, automatically you will get fluency. My old students practice this method and now able to speak well. So I request all my new students also to follow this method. Thank you everybody. I request you to subscribe this channel.